ఎవరు పోలీసులు ఎవరు అనే సాక్షి ఉన్నాయి అక్కడ తమిళ పోలీసుల మీద వద్దు సాక్షి అయితే వాళ్ళని లాగి బయట పారేయండి వాడు వెళ్ళమానండి ఇక్కడి నుంచి మన మీటింగ్ నుంచి పోలీసుల మీద చేయొద్దండి సాక్షి అయితే మాత్రం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమన్నాను కానీ మన మీటింగ్ లో ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు కసపడమ్మా సాక్షి టీవీనా ఏం చేస్తున్నారు చూద్దాం సాక్షి టీవీ కథనాలు చూద్దాం ముందే పని కాని ఇప్పుడు చూశారు సాక్షి టీవీ ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఇది చాలా అమానుషం అనాగరికం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఇదే జరిగితే ఈ సాక్షి పేపర్ కూడా సాక్షి టీవీ కూడా బయట తిరగలేరు జాగ్రత్తగా ఉండండి ప్రజలతో పెట్టుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టింది ఓడిపోతా అనే భయం వచ్చింది అందుకనే ఈరోజు ఇలాంటి చౌకబారు పనులు చేతగాని పనులు చేసే పరిస్థితికి వచ్చారు ఏ చట్టం కింద నా రోడ్ షోను నువ్వు అబ్జెక్ట్ చేస్తున్నావు నా ప్రజలతో నేను మాట్లాడే హక్కు నాకు లేదా ఉందా సమాధానం చెప్పండి డిఎస్పీ అంటాడు ఇంటింటికి పోయి చెప్పుకోవాలంట ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా 5 కోట్ల మందికి ఇంటింటికి పోయి నేను చెప్పుకోవాలా అంటే నువ్వు కూడా డిఎస్పీగా ఇంటింటికి పోయి చెప్తావా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు ఒక పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ పద్ధతి ఉల్లంఘిస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే 5 కోట్ల మంది ఓటైతే ఈ జగన్మోహన్ రెడ్డి పారిపోవడం ఖాయం మీ ఇష్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చీకటి జీవోలతో ఎమర్జెన్సీ విధించాలనుకుంటున్నారా మీరు నియంతగా మారాలనుకుంటున్నావా జగన్ రెడ్డి అందుకే చెప్పా సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నా నియోజకవర్గం మాట్లాడుతున్నారు సిగ్గు కూడా లేకుండా మీలాంటి వాళ్ళు కొన్ని వందల వేల జన్మలెత్తిన కుప్పం నియోజకవర్గం ఎవరిని కదిలించినా వాళ్ళ గుండెల్లో ఉండేది తెలుగుదేశం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూశారు నేను వచ్చాను వస్తే ఎక్కడికక్కడ ఆందోళనతో అందరూ ఎదురయ్యారు దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా పోలీసులు వస్తే వస్తున్నారు వాళ్ళు కనుక్కుందాం ఏం చెప్తారా మరి మాట్లాడదాం అన్ని మాట్లాడదాం అన్ని చేస్తారు ఏం చేయాలో చేద్దాం.